గల హైదరాబాద్ లో రోడ్ నంబర్ 65 లో మాకు ఒక ఇల్లు ఉండేది. అది ఇప్పుడు తొలగించేసి ఒక ఇల్లు కడతాం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన ఒక 4 కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు పెడతాం జరిగింది. ఇల్లు కట్టేదానికి బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంటాం జరిగింది. లయబిలిటీస్ కూడా 3 కోట్ల 58 లక్షలు పెరుగుతాం జరిగింది. విదేశాల నుంచి యూరోపియన్ కంపెనీస్ నుంచి ఇంటీరియర్ మొత్తం వచ్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున వెళ్ళాం. నేను చూడపోయినప్పుడు కూడా అయినా కూడా ఈ 5,000 6,000 లెక్కేసుకున్నా కూడా తెలుసు ఇవాళ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో స్క్వేర్ ఫీట్కి సంబంధించి నార్మల్గా కట్టినటువంటి ఇల్లు 8,000 9,000 10,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో అమ్మకం జరుగుతూ ఉంది. ఈ స్క్వేర్ ఫీట్ సంబంధించి ఆ ప్రాతిపదిక లెక్కేసే కార్యక్రమం చేస్తే మేజర్ మార్పు ప్రావిడెంట్ ఫండ్ అదో 30 లక్షలు పెరుగుతాం జరిగింది. అడ్వాన్సెస్ రిసీవబుల్స్ 7.5 కోట్లు పెరుగుతాం జరిగింది. బ్యాంక్ లోన్లు కూడా 5 కోట్లు పెరిగింది. అదర్ పేయబుల్స్ కూడా ఒక 3 కోట్లు పెరుగుతాం జరిగింది. నెట్ అసెట్స్ 25 కోట్లు అంటే పోయిన సంవత్సరానికి ఒక 60 కోట్లు పక్కొచ్చే గల రోడ్ నెంబర్ 65 లో పక్క ప్లాట్ నాది. 2 కలిపేసి ఇల్లు కడతాం జరిగింది. స్వయంగా 6 కోట్లు ఖర్చు పెడతాం జరిగింది. అదే మార్పు ఉంది. లిక్విడ్ అసెట్స్ అంటే లోన్స్ అడ్వాన్స్ రిసీవబుల్స్ లో ఒక 5.5 కోట్లు పెరుగుతాం జరిగింది. కానీ కరస్పాండింగ్ గా లోన్లు కూడా పెరిగినాయి. నాకు పోయిన సంవత్సరంతో పోల్చితే 3,58 కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్ను మంత్రిగా గుర్తిస్తా ఉంది, శాసనమండలి సభ్యులుగా గుర్తించింది, అదేవిధంగా మీ తండ్రి గారిని కూడా ముఖ్యమంత్రిగా గుర్తించే కార్యక్రమం చేసి ఈరోజు ప్రాజెక్టుకు సంబంధించి అడుగుతా ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతగా ఉన్న వాళ్ళ వ్యక్తిగా ఆలోచన చేసి అడుగుతా ఉంది. నేను గుర్తించట్లేదు, ప్రతిపక్ష నాయకులు నువ్వు గుర్తించేది, ప్రజలంతా గుర్తించే కార్యక్రమం చేసి నువ్వేం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే కార్యక్రమం చేస్తున్నావా? నువ్వు ప్రజల చేత ఎందుకు పడలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులను గుర్తించే కార్యక్రమం చేయట్లేదని ఏంటి నీ మాటలు సారాంశం ఏంటో అర్థం కాదు. మీ ఆస్తులకు సంబంధించి తప్పుడు తడగలతో ఉన్నటువంటి ఆస్తులు ప్రకటించే కార్యక్రమం చేస్తారు. ఎవరు అడిగారు? నేను ఎవరు అడగల. ఈ తప్పు తడగ ఆస్తులకు సంబంధించి ఎవరు అడగలేదు, ఏ ప్రజలు కోరల. మీ నాయన ఇచ్చిన ఆస్తికి సంబంధించి 5 ఎకరాలు మదీనాగూడ ప్రాంతం, హైదరాబాద్ ప్రాంతంలో మదీనాగూడ ఏరియా కాస్ట్ చాలా కాస్ట్లీ ఏరియా. ఆ ప్రాంతానికి సంబంధించి సుమారు 70-80 వేల గజం అయితే 70-80 వేలు ఉంటుంది అనమాట. 5 ఎకరాల స్థలం మీ నాయన దగ్గర ఆస్తిగా బహుమతి లాస్ట్ ఇయర్ చూపించారు, బిఫోర్ లాస్ట్ ఇయర్ చూపించారు. దాని పక్కన ఇంకో 5 ఎకరాలు కొన్నట్టు చూపించారు. మళ్ళా అది 72 లక్షల 5 ఎకరాలు కలిపి 72 లక్షలు చూపిస్తూ ఉన్నారు. ఒక ఎకరమే 100 కోట్లు ఉంటామంటే 5 ఎకరాలకు సంబంధించి 500 కోట్లు అయితే 5 ఎకరాలకు సంబంధించి 72 లక్షలు ఇంకో 5-10 ఎకరాలు ఉంది మీకు అక్కడ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నిర్వాణ ఉంది. నిర్వాణలో కూడా పెద్ద మార్పులు చేర్పులు లేదు. అడ్వాన్సెస్ ఒక 11 క్రోర్స్ పెరిగినాయి. బ్యాంక్ బ్యాలెన్సెస్ 1,50,000 పెరిగినాయి. వెహికల్ లోన్ ఏదైతే ఉందో అది తగ్గింది, 1,50,000 తగ్గుతాం జరిగింది. అంటే నా దగ్గర నుంచి కానివ్వండి, అమ్మగారి దగ్గర నుంచి కంపెనీకి అడ్వాన్సెస్ 7 కోట్లు పెరుగుతాం జరిగింది. 1992లో ప్రారంభించిన హెరిటేజ్ ఈ రోజు దాదాపు 2,600 కోట్ల టర్న్ ఓవర్ కి చేరుకుంటాం జరిగింది. పోయిన సంవత్సరం అక్టోబర్ లో రీటైల్ వ్యాపారం మనం ఫ్యూచర్ గ్రూప్ లోకి మర్జర్ చేస్తాం జరిగింది. ఏమైందంటే మనకి రీటైల్ లో బాగా నష్టాలు వచ్చినాయి, దానివల్ల హెరిటేజ్ షేర్ ప్రైస్ కూడా బాగా తక్కువ ఉండే. ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నామో ఆటోమేటిక్ గా షేర్ ప్రైస్ పెరిగింది. ఏ సంవత్సరంలో ఏ ధరకైతే కొన్నామో ఆ అక్విజిషన్ వాల్యూ ఈ రోజు ప్రకటిస్తాం జరుగుతుంది. 72 లక్షల రూపాయలు నేను కొన్నప్పుడు వాల్యూ, మీ నాయన కొన్నప్పుడు వాల్యూ ఇప్పుడు చూస్తా. మీ నాయనమ్మ ఎప్పుడు మీ నాయన మీద మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా వచ్చే కార్యక్రమం అది ఎప్పుడు చూపించాను. మీ నాయన పేరు మీద ఉంది, మీ బహుమతిగా చూపించాలని కార్యక్రమం చెప్తా ఉంటారు. దానికి సంబంధించి ఈరోజు మీ నాయన కొన్నప్పుడు వాల్యూ 72 లక్షల రూపాయలు చూపెడుతున్నాం అంటే ఆస్తులు మీరు చెప్పిన కార్యక్రమం ఎందుకు ఈ విధంగా 30-40 సంవత్సరాలని కొన్న 72 లక్షలు ఈరోజు అది చూపిస్తున్నావు అంటే నువ్వు చూపెట్టే కానీ పారదర్శకంగా లేదని కనీసం 5వ తరగతి విద్యార్థి యువకైనా కూడా తెలుస్తూ ఉంది. మరి దాన్ని చూపెట్టి పెద్ద పెద్ద మీడియా చెప్పేసి రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకు విమర్శించే నాయకులు కూడా ఈ ఆస్తులు చూపించాలని అడగడం, ఇవన్నీ
ఎందుకు పోలవరం ఎస్టిమేట్స్ పెరిగినాయి అంటే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ వల్ల పెరిగినాయి. ఈ 42,000 కోట్లలో దాదాపు 33,000 కోట్లు ఆర్ఎన్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చేసింటే ఈ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ 3,000 కోట్లు అయిపోయేది. ఇప్పుడు అది 33,000 కోట్లు అయింది. మేజర్ అక్కడ పెరిగింది. యాక్చువల్ డ్యామ్ కాస్ట్ పెద్ద పెరగల, అంటే సిమెంట్ స్టీల్ ధరలు కొంచెం స్టీల్ కొంచెం తగ్గింది, సిమెంట్ ధరలు పెరిగినాయి. ఆ అంచనాల ప్రకారం మార్పులు చేర్పులు తప్ప మేజర్ చేంజ్ ఏమీ లేదు. వాళ్ళ నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పోలవరం ప్రాజెక్ట్ ప్రారంభించలేదు, ఎందుకు ఆర్ఎన్ఆర్ చేయలేదు సమాధానం చెప్పాలి. 18 కల్లా కాఫర్ డ్యామ్ చేసి గేట్లు పెట్టేస్తాం, దాంట్లో డౌటే లేదు. వైకాపా లేని ఎన్సీపీ ప్రాజెక్ట్ అవ్వకూడదు. రోజు ప్రార్థిస్తున్నారు దేవుడికి ఇది అవ్వకూడదు, పోలవరం అవ్వకూడదు అని. పట్టిసీమ గురించి కూడా ఇట్లనే మాట్లాడారు కదా. మీ నాన్న ఆస్తి 30 లక్షలు, మీ ఆస్తిలో 14 కోట్లు, 1,000 కోట్లు ఉన్నాయి. సింగపూర్ అమెరికాలో కోట్లాది రూపాయలు, 100,000 కోట్ల రూపాయలు మీ ఆస్తి దాచిపెట్టుకునే కార్యక్రమం జరిగింది. శాస్త్రజ్ఞులు కొనుగోలు చేసే సమయంలోనే 100 కోట్లు చేతులు మారిన దృశ్యాలు ఉన్నాయి. ఈరోజు మీ ఆస్తులకు సంబంధించి లక్షలు చూపించే కార్యక్రమం చేస్తూ ప్రజలు మభ్య పెట్టే కార్యక్రమం దయచేసి చేయొద్దు. అదేవిధంగా ప్రజాస్వామ్యం అపహాస్యం చేసే విధంగా ప్రకటించింది మాకు తెలుస్తుంది. ఆయన కూడా వచ్చి ముందర ప్రకటించిన తర్వాత మీరు మాట్లాడితే బాగుంటుంది మా గురించి. 8 నెలల్లో నన్ను ఇద్దరు కలిసారు వైకాపా చెందిన ఒకరు, గిడ్డి ఈశ్వరి గారు, బుట్టా రేణుక గారు. మిగతా ఏ వైకాపా ఎమ్మెల్యే నన్ను కలలా. 8 నెలలైంది, ఒక ఉత్తరం కూడా రాలే. మా నియోజకవర్గానికి మాకు ఈ సమస్య ఉంది. అదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అయితే రోజు నన్ను పట్టుకుంటారు, ఎక్కడికి వెళ్ళా అన్నా మాకు ఇది కావాలి, ఇది పెండింగ్ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ పనులు అవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని మేము గుర్తించే కార్యక్రమం లేదు, రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు, మేమే ప్రధాన పక్షం కానీ ప్రతిపక్షంగా రెండు మేమే చెప్పే కార్యక్రమం చేస్తే ప్రజలు ఊరుకోవాలని చెప్తా ఉంటాం. ప్రజలకు సంబంధించి చూసే అవకాశం ఇచ్చారు, మంచి పనులు చేసే కార్యక్రమం చేయండి. పోలవరం లాంటి ప్రాజెక్టు 2,000 బడ్జెట్ కంప్లీట్ చేస్తా ఉన్న మాట నిరూపించుకునే కార్యక్రమం చేయండి, కట్ట ముందు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈలోపు ఈ మధ్య ఆస్తులు డ్రామాలు వేసే కార్యక్రమాలు చేయండి. రాష్ట్ర ప్రజలంతా ముక్త కండంతో కోరుతా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా వారితో పాటుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి కార్యక్రమం చేసి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసి కార్యక్రమం చేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి మాట్లాడే మాటల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకులకు సంబంధించి వేరే మాటలు మాట్లాడుతూ ఊరుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు